अर्रे अर्रे रे रे ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు సూర్యుడు కమ్మరి కొలువిలోంచి కాలొచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు నిన్న ఎత్తడి కొట్టి సత్తయ్య గాని మడ్రస్ చేశాం కదా ఆడి రక్తం ఎల్లి అంటుకున్నట్టుంది ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది శపాస్ ఏంటండి వాడు డబ్బాలు అవాయించేస్తున్నాడు అదే మరి ఒక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటోడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోల్డప్ మేము ఆగా నువ్వు ఆగవా హాయ్ నాన్నా సినిమాకి వెళ్దామా సర్కస్ కి వెళ్దామా దేనికంటే దానికేనమ్మా భూమి మీద సుడిగాలు తిరుగుతున్నాయంటే దీని వల్ల సార్ మీ అమ్మాయి పెద్ద తిరుగుబోతండి తిరుగుబోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైప్ తిరుగుబోతు కాదండి గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ భాషలో తిరుగుబోతాయి అరే చెరగ ఇప్పుడు అరే కదల నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా రేపు నీ బావ వస్తున్నాడు ముందు అని నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట అడుగుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది మీది మడ్రలు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మడ్రలు చేసేవానించి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి ఒరే నువ్వు ఎదవలా ఆలోచించావు నేను ఎలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెద్ద పరికల సొబ్బాయి తీసుకోమ్మ తన బీర్ ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన మునిమనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టిల్నామారా సచ్చాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దేందైపోద్ది మన మద్రల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు శబాస్ అమ్మ గలగచ్చుకెళ్తే బావొచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చితార్థరికి రెడీ అయిపో ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పిరుమ అవుద్దని భీమం గారి కాలజ్ఞానంలో రాశారు ఓర్నా బావ ఆడపిల్ల ఓనా చెల్లి బింది బొక్కలకి లెక్కలు లక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు ముందు బతుకు బొక్కలు చూసుకోండి అమ్మ గెలకెచ్చుకెళ్తాలి మీ తాకట్టు ఇరాట పర్వానికి నేను కీచకుణ్ణి ఎనపశూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను అడు ఒప్పుకోవద్దు ఏంటి ఒప్పుకోలేదు ఒప్పించాలి కాని మేము లోకు అయిపోయామా వేసామంటావా ఆగాం నువ్వు ఆగిపో నాకు మోసలు వస్తే మోసలు వచ్చేద్దని తెలుసు కదా నీకు లాడన్ అయితే నాతో చెప్పు బుస్ అయితే నేను లేనని చెప్పు అమ్మాయి ఇయాల రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినకు పుణుకులు కొనిస్తాను ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెత్త పరిగెల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది సరిగ్గా ఇయాల రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు అడుగో వచ్చేస్తున్నాడు అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపోయి దృశ్యం చూడండి గురి తప్పి రాంగోని గుద్దేసింది నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి అక్కడ నుంచే కదరా వచ్చాడు నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను అదేంటి నా మనసు నీకెలా తెలుసు మామయ్య ఈ దిశ వారి నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను ఆ మాత్రం కనిపెట్టలేనా నాన్న హైగిరిపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను కట్నం ఏమాత్రం ఇస్తారో పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా చెడిపోయాడో తల్లిదండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు ఆఖరికాళ్ళ అమ్మా బాబులే చూడరు చూసావన్నయ్య ఇలా సెయ్యి దాటిపోయాడు లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ సెయ్యి దాటినా ఎలా సెయ్యి దాటదు ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు ఇంతకీ మీరు ఎందుకు నవ్వినట్టు ఎలా నవ్వాలి కాబట్టి నవ్వాను అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాటం ఎట్టు కుడికాలు ఎడంతాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి
తంగేడు బెళ్ళలా ఎగిరి కాలెట్. ఏంటిది బావ అడావుడే కాలెట్టమంటావు ఏంటి? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు ఇంట్లో కాలెట్టం చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి, ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఇసపు నవ్వును అసలు నమ్మని నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చకాయలు తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్ల అవ్వాట చూడు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగ్గులు. హలో, చూసేసుకున్నారు? మాట్లాడతాను. ఓకే, చూసావా? అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. అల్లుడెళ్ళిపోయి కూడా గిలగచ్చకెళ్తే గిలగల్లాడిపోతుంది. బావెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదలట్లేదు వదలట్లేదు. వదిలిస్తానరా. టంక్ వండిపోయింది.